ఓం నమస్తే జయరాం గురుస్వామి గారు నమస్కారం నమస్కారం మీరు హనుమాన్ దీక్షలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు 1992 నుంచి మొదలు పెట్టా అంటే ఇప్పటి వరకు ఎన్ని వందల వేల సంవత్సరానికి దాదాపు 100,000 మంది హనుమాన్ మాల వేస్తారు ఆ 100,000 ఈ సంవత్సరం ఒక స్వామి మాల వేయొచ్చు నిశ్చయమైన ఆయన బంద్ చేసుకున్నాడు అనుకో ఇంకో వేస్తారు కదా అట్లా ఆ రకంగా ఆంధ్ర ప్లస్ తెలంగాణలో ఏరియాలు మొత్తం కలిపి 100,000 మంది హనుమాన్ మాల ద్వారా వేస్తారు అంటే ఎన్ని రోజులు ఉంటుంది 41 డేస్ ఉంటుంది అంటే అది తప్పనిసరి 21 డేస్ అర్ధమండపం అర్ధమండలం మండలం అంటారు అర్ధమండపం మండలానికి ఏమో 21 డేస్ చేస్తారు మండలం పూర్తి చేయాలంటే 41 డేస్ చేస్తారు అంటే పురుషులే పురుషులు లేడీస్ కూడా వేస్తారు లేడీస్ అంటే ఏజ్ ఎక్కువ వేస్తారు కొంతమంది అదే ఇంకో చిన్న 10-12 సంవత్సరాలు ఉన్న పాప మ్యాచ్యూర్డ్ కాకపోతే పాపలు కూడా వేస్తారు లేడీస్ కొంతమంది కొంతమంది మొగ్గుబడి మీద కూడా కొంతమంది వేసుకుంటారు అంటే ఈ దీక్షలు చేసిన వాళ్లలో తర్వాతి కాలంలో ఏమైనా మారినట్టు మారినాయి మారారా చాలా మంది మారినాయి చాలా మంది ఎటువంటి ఎటువంటి హనుమాన్ మాల వేసే వాళ్లకు వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాల విషయంలో కానీ ఇంట్లో కొన్ని సమస్యలు ఫ్యామిలీ విషయంలో గొడవలు ఉండడం కానీ లేకుంటే వ్యవసాయం రూట్ లో పంట నష్టం వచ్చి ఇబ్బందులు ఉంటుంది కానీ వాళ్ళకి డెవలపింగ్ ఏం కాకపోతే అటువంటి విషయంలో చాలా మంది హనుమాన్ మాల దానం చేసుకుని స్వామివారి సేవ చేసుకుంటే వాళ్ళకి చాలా చాలా వరకు చాలా మంది మారింది కాబట్టి ఇప్పుడు 100,000 మేము స్టార్టింగ్ లో మాల వేసాం ఓన్లీ 12 మందితో స్టార్ట్ చేశాం దీక్ష 1992 12 మందితో దీక్ష స్టార్ట్ చేసినాం తర్వాత ఇంప్రూవ్ అయింది మెల్లమెల్లకి ఇప్పుడు 50-100 అట్లా ఉంటుంది 100,000 మంది పైదాకా అంటే వ్యక్తిగత సమస్యలే కాకుండా వాళ్ళ దురలవాట్లు కూడా మానుకున్నారా సిగరెట్ తాగడం చాలా మంది సిగరెట్ బంద్ చేసుకున్నారు అంటే ఆ 40 రోజులే తర్వాత కూడా పూర్తిగా సంవత్సరం ఒకసారి వాళ్ళు మాల వేస్తారు కాబట్టి ఈ సంవత్సరం నేను మందు బంద్ చేసుకోవాలంటే మందు బంద్ చేసుకున్నారు మొత్తం పూర్తిగా కొంతమంది సిగరెట్ దాటాను నేను ఇప్పుడు నుంచి సిగరెట్ బంద్ చేసుకున్న స్వామి మాలేసని ఆ రోజు సిగరెట్ బంద్ చేసుకున్నాను కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉన్నా కొన్ని కొన్ని స్వామిని నమ్ముకొని చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మంచి జరిగినప్పుడు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న చెడు అలవాటు వాళ్ళు దూరం చేసుకున్నారు చాలా మటుకి స్వచ్ఛంగా స్వామి వారి నమ్మకం తోటి ఆంజనేయ స్వామి దాన్ని నమ్మకం పెట్టుకుని నాకు మంచి జరిగింది నేను ఈ సంవత్సరం 5-6 సార్లు నేను మాలేసుకున్నాను సంవత్సరానికి ఏదో ఒక టైం ఇష్ట పెడుతున్నాను సంవత్సరం ఒకసారి మాంసం తినడం ఇష్టపెడుతున్నారు ఒకసారి మందు దాడడం ఇష్టపెడుతున్నారు ఒకసారి సిగిల్ దాడడం ఇష్టపెడుతున్నారు అయితే మామూలుగా ఈ దీక్షలు చేసే వారి మీద ఒక ఆరోపణ ఉంది కదా దీక్షలున్నంత వరకు వారు ఉగ్గుపట్టుకుని ఉంటారు దీక్ష అయిపోగానే అంతకు రెట్టింపు ధైర్యంతో ఆ దురలవాట్లన్నీ చేస్తూ ఉంటారు అని అంటారు ఎంతవరకు నిజం అది కాదండి అట్లా కాదు వాళ్ళు దీక్ష అయిపోయినా కూడా కొంతమంది దీక్ష వాళ్ళు ఇంతకుముందు ఎంత క్రూరమైన పని చేసినా దీక్ష విరమణ అయిపోయిన తర్వాత అంటే కాస్త మనసు మారుతాయి దైవ శక్తి పెరుగుతుంది వాళ్ళకి మనసు అంత వ్యవహారం ఏమి జరగదు ఇంకా దీక్ష తీసిన తర్వాత మొత్తం తాగడో తిరుగు కాదు అది 100% వాళ్ళ దైవశక్తి ప్రకారం కొన్ని లక్షణాలు మారుతాయి ఆటోమేటిక్ గా వాళ్ళు అంతకన్నా కొద్ది తక్కువ మార్కులు కొద్ది కార్యక్రమం మాత్రం బాగుంటుంది వాళ్ళ దగ్గర కానీ అంత క్రూరంగా చేసి మాత్రం ఏం చేయదు అంటే ముందరి కంటే ఎక్కువ మాత్రం ఉండదు తగ్గుతుంది 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 భక్తి భక్తి భావన మాత్రం బాగా పెరుగుతుంది వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ హనుమాన్ దీక్షలు ఇటువంటివి చేయడం వల్ల హిందుత్వానికి ఏమిటి లాభం హిందుత్వానికి హిందువు అని మనం చెప్పుకోవడానికి బలంగా కూడా నాకు నా ధర్మం ఉన్నది కూడా బలంగా చెప్పుకోవడానికి కూడా అదొక ప్లస్ పాయింట్ హిందువులకు దాని తర్వాత తన దేవుని తను పూజ చేసుకుంటున్నారు కదా ఈ రోజు ఏళ్ళ రేపు చూస్తారేమో ప్రతి క్రైస్తవ ప్రభావం ఇస్లాం మతం ఊళ్ళలో పోయి దిగుతూ చేస్తున్నారా అందుకని వాళ్ళు కూడా మాల వేసుకుని మా దేవుని నేను పూజ చేసుకోవాలి నా రాముని నేను పూజ చేసుకోవాలి నా శివుని నేను పూజ ఆ మనోధైర్యంతో వాళ్ళు బయటకు వెళ్ళి దీక్ష చేసుకుని చేస్తున్నారు కాబట్టి మన సమాజానికి ఒక గుర్తింపు ఉన్నట్టే కదా మన సమాజానికి ఒక నిలబెట్టుకున్నట్టే కదా మన సమాజం నేను హిందువుని నా దేవుని నేను పూజ చేస్తున్నాను చూడండి ఒక సమాజానికి ఒక గుర్తు పెట్టినట్టే కదా అంటే ఇప్పుడు ఈ దీక్షల వల్ల క్రైస్తవ ప్రచారం ఆగుతుందా ఆగినే చాలా ప్లేస్ లో మాలే క్రైస్తవ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మేము పోయి మోటివేషన్ చేసి మళ్ళా మన పునారాంగ కార్యక్రమం పెట్టుకుని మళ్ళీ మేము తీసుకున్న కొన్ని వేల సంఖ్యలో మంది అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అంటే వాళ్ళు అసలు క్రైస్తవంలోకి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు తెలియక వాళ్ళకి వాళ్ళకి చాలా పోవడం ఇప్పుడు మా లంబాడి వాళ్ళు అంటే చాలా మంది ఏమంటారంటే క్రైస్తవుల్లోకి పోవడము కారణము డబ్బు వ్యామోహము లేకపోతే వస్తువులు ఏదో ఒకటి ఆశ పెట్టి వాళ్ళని తీసుకెళ్తారు అది కరెక్ట్ అండి వాళ్ళకి డబ్బు పెట్టడం డబ్బు ఇవ్వడము
మీరు మార్చుకుంటే మాత్రమే బాగుంటారని చెప్పి ఏదో మోసగించే వాళ్లకు మనకు మన దేవతల మీద ఏదో రకం బ్యాడ్ గా ఇన్స్పిరేషన్ చెప్పి ఆ మాకు కొత్త దేవుడు వచ్చాడు మాకు మంచి బ్రహ్మాండం ఉంది ఆ దేవుడు మంచి జరుగుతుంది మేము కూడా పోయినాం అక్కడ మాకు కూడా మంచి జరిగింది కాబట్టి మీరు కూడా క్రిస్టియన్ ప్రేమ వస్తే చాలా మంచిది మీకు అనుకున్న పనులు అయితే చెప్పి వాళ్ళకి ఏదో మోసగించి లాస్ట్ వాళ్ళు డబ్బు ఇచ్చి లేకపోతే ఏదో రకరకాల వాళ్ళకి మోసం చేసి ఆ రకంగా పోతున్నారు మన వాళ్ళు పోయిన తర్వాత ఆ దాంట్లో నిజమేంది అబ్బాయి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా మన స్వామీజీ మోటివేషన్ చెప్తే ఆ విధానం చెప్పిన వాడు ఆటోమేటిక్ గా మనం మళ్ళీ వచ్చేస్తున్నాం అంతే. అయితే మరి అసలు క్రైస్తవులు ఈ విధంగా ప్రలోభ పెట్టి వాళ్ళ మతంలోకి మార్చుకుంటున్నారు కదా, మరి అంత తొందరగా ఇంత బలహీనంగా ఉండి హిందువులు ఎందుకు మారుతున్నారు? వాళ్ళ 2002 ప్లస్ పాయింట్, ఏం ప్లస్ పాయింట్, ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి వీళ్ళే ఈ పాస్టర్ అంటే వారు వారి ఇంటికే పోయి తాండా ఉంటది, వాళ్ళ ఇంటికే పోతాడు, పస్తారు దిగుతుంటాడు అక్క బావ అని వరుస పెట్టుకుంటాడు, దేవుడు కూడా పోడవాడు, వాడు ఇంకైనా మా ఏమక్క బాగున్నాడా ఏం బావా బాగున్నాడా పోవాడు వాడు పోవడం మాట్లాడడం అతడు అక్క వరుసలో ఏదో బావా బావు వరుస పెట్టుకున్నాడు 4-5 సార్లు వాళ్ళ ఇంటికి పోవడం అని బాగా డీప్ గా పరిచయం అయిపోతున్నాను. డీప్ గా పరిచయం అయిన వారి మనస్తత్వం గుర్తుపెట్టుకుని వారు వారి వీళ్ళకి ఈ రకంగా మోటివేషన్ చేయగలదని చెప్పి ఆ రకంగా వారికి మోటివేషన్ చేసి తర్వాత అరే అక్క నీకు సుస్థైంది కదా ఇబ్బంది పడుతున్నావు కదా ఈ దేవుడు డాక్టర్ మందులో ఏమొద్దు కానీ నేను ఒక దేవుని చెప్తే ఆ దేవుని నమ్ముకోమని చెప్పేసి అప్పుడు వాళ్ళు దొరకకు పాస్టర్ దొరకు వచ్చి ఆ ప్రమాణం ఆ పాల ప్రమాణం చేపిస్తారు వాళ్ళు. ఆ పాల ప్రమాణం చేసి పైన పాలు పోసి సారంలాగా చేపించి ప్రమాణం చేసిన తర్వాత నువ్వు ఈ దేవుని పోని ఆ రకంగా భగవంతుని క్రిస్టియన్ ప్రభావం తిప్పుతున్నారు. కాకపోతే కాకపోతే ఒకటి ఏమంటే మా వ్యవహారం లంబాడి వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళు ప్రమాణం అంటే భయం. నేను పాల ప్రమాణం చేసిన కదా వాయపు మళ్ళా నేను క్రిస్టియన్ దాంట్లోకి వెళ్ళి నేను మళ్ళా హిందూ ధర్మానికి పోతే మళ్ళా నాకేమో అయితేనేమో మళ్ళా పోతే నేను చచ్చిపోతావు మళ్ళా పోతే నేను పిల్లలాగా మెట్లు నేను మెంటల్ అయిపోతావు క్రాక్ అయిపోతావు ఆ రకంగా వాళ్ళు బాగా భయపెట్టిస్తారు. భయపెట్టి అరే నేను పాల ప్రమాణం చేసావు కదా నువ్వు పోతే మళ్ళీ నువ్వు చచ్చిపోతావు అని ఆ రకం భయపెట్టినందుకు వాళ్ళు తక్కన డబ్బులు ఇచ్చిందో డబ్బులతో వాళ్ళు మార్చుకుంటారు. మార్చుకున్న కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం వాళ్ళ ఆటోమేటిక్ తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత వాళ్ళు బాగా భయపడుతుంటారు. అప్పుడు మన స్వామి చేతులు పోయి వాళ్ళకి కాస్త వాళ్ళు మోటివేషన్ చేసి అయ్యా పోయినా సరే ఏమి కాదంత ఉత్తదే మిమ్మల్ని కావాలని వాళ్ళు చేస్తున్నారని చెప్పి మన ధర్మం గురించి వాళ్ళ క్రిప్లంగా వాళ్ళకి వినడం వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు వింటారు. తర్వాత ఆటోమేటిక్ గా మన ధనమని మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూర్లలో వీళ్ళు పాస్టర్లు వెళ్లి ఈ రకంగా అంటే సామాన్య ప్రజలను భయపెట్టడము ప్రలోభ పెట్టడము చేస్తున్నారు కదా, మరి అటువంటి పల్లెటూళ్లలో మరి ఇటువంటి ఫాదర్లు వచ్చినప్పుడు వారి గురించి హెచ్చరించే వాతావరణం ఎందుకు లేదు? వాళ్ళు హెచ్చరించేందుకు లేదంటే అక్కడ కమ్యూనిటీ బాగుండదు. వాళ్ళందరు కూర్చొని కమ్యూనిటీ మన వాళ్ళు తొందర కమ్యూనిటీ కాదు. అదే ముస్లిమ్స్ వాళ్ళు ఒక నమాజ్ టైం అయితే అందరు జమ అవుతారు. మన వాళ్ళు అన్నదానం పెడుతుంటారు ఆ రోజు గుడికాడికి గుడి అన్నదానం చేస్తారు రాండి అయినా కూడా రావడం కష్టం ఉంది. అంటే బిర్యానీ అంటే వస్తారు అన్నం అంటే కమ్యూనిటీ అయినా లేదు వాళ్ళ దగ్గర. ఎవరు వచ్చింది దేనికి పోతాడు ఎవరు వచ్చింది దేనికి పోతాడు అని అంటారు కానీ అరే ఇది మన చెడగొట్టడానికే వచ్చిండేమో అని మాత్రం ఆ భావన వాళ్ళ మనసు కింద కలగలేదు. అంటే ఒకరింటికి పాస్టర్ వచ్చినప్పుడు మిగిలిన చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోరకు వచ్చింది ఆయన ఇంటి ఎదుటెత్తి ఈయన పిలిచినప్పుడు కాబట్టి ఆయన ఇంటికి వచ్చింది కదా. వాళ్ళు ఏం దేని కొరకు వచ్చాడు ఎవరు మనకేం తెలిసిన ఆ రకంగా తెలియదు కదా. తెలిసి ఒక పాస్టర్ ఇప్పుడు కనుక్కుంటున్నారు మన వాళ్ళు ఇప్పుడే అర్థమైపోయింది ఒక పాస్టర్ మన ఇంటికి వస్తున్నాడు మన ఊర్లో వస్తున్నాడు మన తండలో పాస్టర్ వచ్చాడు మన వాళ్ళు ఉన్నారు చాలా హనుమాన్ మాలేశ్వర వాళ్ళు అందరూ లేస్తున్నారు ఎందుకు వచ్చినావు దేని కొరకు వచ్చినా ఈయన ఎవడు ఆ రకంగా మనకి ఇప్పుడు భయపడుతున్నాడు లోపల వాళ్ళు పాస్టర్ తండలో ఊర్లో రావాలని ఇప్పుడు భయపడుతున్నారు. అంటే ఈ పాస్టర్ల వెనుక కేవలము విదేశీ దుష్టశక్తులే ఉన్నాయంటారా? లోకల్ ఉన్న కూడా కొంతమంది ఉండొచ్చు. అంటే ఈ రకంగా దుష్టశక్తులు డబ్బులు ఇవ్వచ్చు వీళ్ళు లోకల్ వాళ్ళు కూడా కాస్త ఇంకా చేయాలి కొంత వేరే వాళ్ళు కొంతమంది మత మార్పిడి చేసిన కొంత లోకల్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళని కొంత ప్రోత్సహించవచ్చు వాళ్ళు మార్పు చేయడం మార్పు పోయినప్పుడు చేసిన వాళ్ళ ఒక్క కుటుంబం వస్తే 100,000 రూపాయలు ఇస్తారు వాళ్ళు ఒక్క కుటుంబం మార్పు చేస్తే 100,000 రూపాయలు ఇస్తారు. బ్రాహ్మణ కుటుంబం ఇస్తే అదే బీసీ వచ్చి వాళ్ళకి టార్గెట్ వాళ్ళకు ఎస్టీ చేస్తే ఇంత ఇస్తా బీసీ ఇస్తే ఇంత ఇస్తా ఓసీ క్యాస్ట్ మారితే ఇంత అంత అంత టార్గెట్ ఉండదు వాళ్ళ దగ్గర అట్లా చేసి టార్గెట్ వాళ్ళు ఒక్కొక్క కష్టపడి నెలకు ఒక్క కుటుంబం దాన్ని కలిపిన అనుకో వాళ్ళు 100,000 రూపాయలు వస్తాయి. ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తే 100,000 రూపాయలు ఇస్తారండి అట్లా ఆ భావంతో ఉన్నారు కొంతమంది. అయితే మరి చిన్నప్పుడే బాలబాలికల లోపల ఈ దైవభక్తి దేశభక్తిని మన హిందువులు ఎందుకు పెంపొందించలేకపోతున్నారు? మన మన వీక్నెస్ పెట్టాలి అంతే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు గుళ్ళ పోతాం గుడికి పోతే మన వాళ్ళు చెప్తారు కానీ దేవుని గురించి ఎవరు చెప్తారు? ఇప్పుడు గుడికి పోతాం ఇప్పుడు ముస్లింస్ వాళ్ళు ఉన్నారు
శుక్రవారం శుక్రవారం వాళ్ళకు నమాజ్ చేస్తారు కదా వాళ్ళు పోతారు చర్చ్ మస్జిద్ పోతారు కదా వాళ్ళు గురుగారు మొత్తం క్లుప్తంగా చెప్తారు వాళ్ళు ఏ విషయం ఏదో రెండు గంటల సేపు బాగా వాయిస్తారు వాళ్ళు అదే మన వాళ్ళు గుడి కోసం దానికి కనీసం ప్రచారం చేసేవాళ్ళు ఈ గుడి ఏంది దేవుడు ఏంది దేని కొరకు ఎవరు ప్రచారం పో తీర్థమైనా పో అంటారు అంతే కానీ కూర్చో ఏమి విషయాలు ఎవరు అది అది పూజారుల యొక్క లోపం కదా వ్యవస్థ లోపం అది మన పూజారుల వ్యవస్థ లోపం మన వాళ్ళు స్వామీజీలు పీఠాలు మన వాళ్ళు కూడా కొంతమంది ఎవరి పీఠంలో కనీసం ఒక పెద్ద యజ్ఞం హోమం పెట్టి కార్యక్రమం చేయవచ్చు కదా అట్లా మరి చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు పీఠాలు కట్టుకుని అక్కడ వాళ్ళు బావిలో కప్పల్లాగా ఉంటున్నారు జనసామాన్యంలోకి పల్లెటూళ్ళలోకి రావడం లేదు అందువల్ల కూడా ఈ క్రైస్తవ ప్రచారం విపరీతంగా సాగుతోంది అంటారు నిజమేనా ఎందుకు స్వామీజీలు బయటకు వెళ్తే ఇంకా ప్రభావం ఇప్పుడు మీరు వచ్చారు మీరు వస్తే 10 మంది వస్తారు ఒక ఇంకా వేరే ఇంకో పెద్ద స్వామి వచ్చారు అనుకో 100 మంది వస్తారు ఇంకో జిఆర్ స్వామి జయేంద్ర పెద్ద పెద్ద లక్షల మంది కదులుతారు వాళ్ళ కొరకు వాళ్ళు మనం 10 సార్లు చెప్తే ఒకటే వాళ్ళు ఒకసారి కానీ వాళ్ళు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు వాళ్ళకు వాళ్ళకు వస్తే అన్ని ఏసీ రూములు కావాలి ఫెసిలిటీస్ కావాలి బ్యాండ్ బజన్స్ కావాలి ఎవరు పెట్టుకుంటారు అంటే ఒక స్వామి వాళ్ళు ఆ రకం కోరుకుంటారు వాళ్ళు మేము బయటకు వెళ్ళిన అంటే ప్రచార ఆర్భాటాలు కోరుతున్నారు ప్రచార ఆర్భాటాలు ఉండాలి సన్నయ్య వాళ్ళు అది ఉండాలి పూల నడిపియాలి అవి ఉండాలి అన్ని ఆర్భాటంగా ఉండాలి వాళ్ళు యాదర్భం మామూలుగా పూజలు మామూలుగా ఆర్భాటం అవసరం లేదు కదా నీ భక్తిభావంతో నీ రావాలి నీ మనస్ఫూర్తి నీ ధైర్యంతో బయటకు వచ్చి రావాలి బయటకు వచ్చి ఒక ఊర్లో పోవాలి ఎస్సీ వాళ్ళే ఉండాలి అయ్యా మనం మన జాతి గురించి మన సంస్కృతి గురించి మన విధానం గురించి వాళ్ళు తెలియపరచాలా చెప్పాలి కదా చెప్తే ఎవరు 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 చెప్తారు వాళ్ళకి మరి ఎవరు చెప్పరు కదా ఇంకా ఏమైనా కేవలం బుక్ కనీసం ఒక ఏమైనా మనకు ఒక స్కూల్ లాంటి ఉండాలి కూడా దానిపై పోయిన ఇంటర్ అట్ట కూడా లేదు కదా సరే కనీసం ప్రతి ఊళ్ళో గుళ్ళు ఉన్నాయి కదా గుళ్ళల్లో ఉన్న పూజారులకు మన ధర్మం గురించిన అవగాహన వాళ్ళకైనా ఉందంటారా కాస్త ఉంది ఉంది కానీ వారు చెప్పరు కదా చెప్ప వీళ్ళు అడగరు కదా అడిగితేనే చెప్పడం కాదు కదా చెప్పడానికి అతను ఉన్నది వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కనీసం గుళ్ళో కూర్చొని కొంచెం మాట్లాడి కూర్చోని స్వామి ఈ దేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది దీని ప్రత్యేకత ఏమి నియమం జరిగింది చెప్పడం చెప్తారు కదా వాళ్ళు వాళ్ళు అడగ ముందు వాళ్ళు గుడికి రావడమే మేము బంద్ చేసుకున్నప్పుడు ఎవరు పట్టుకొని చెప్పాలి పూజారులు అంటే గుడికి పోవద్దు అనే ఆలోచనలు ఎందుకు ఈ రకంగా తయారవుతున్నారు ఎప్పుడు కావాలి మనవాళ్ళు ఇంకా నిత్య అనుష్ఠానం చేసుకుని రోజు గుడికి రావడం పోవడం వాళ్ళు నేర్చుకోవాలి ఇంకా బాగా మనవాళ్ళు అప్పటి నుంచి అది కొంత ఇంకా వాళ్ళకి సరైన విధానం తెలియక కొంతమంది అంటే హిందువుల్లో ఈ సంస్కారాలు పూర్తిగా నశిస్తున్నాయి కారణము కేవలము ధన సంపాదన అదే ధ్యేయం తప్ప మరేమీ లేదు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించాలి ఇది సంపాదించాలి అది సంపాదించాలి చూస్తారు మరి ఇప్పుడు ఏమైనా సమాజంలో వాతావరణంలో మార్పు వచ్చిందంటారా మార్పు వచ్చింది ఇప్పటికి చాలా మార్పు వచ్చింది యాభై 15 సంవత్సరాల కన్నా ఇంకా గత 5 ఏళ్ళ నుంచి కొద్ది ప్రభావం మారింది ఇప్పుడు మంచి ఇప్పుడు కొన్ని దేవాలయాలు పూజ చేస్తున్నారు కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు వేరే ఊళ్ళో కొంత క్రిస్టియన్స్ ప్రభావం ఏమైనా వచ్చిన దాని ద్వారా దాన్ని ఎదుర్కొనే శక్తి మన వాళ్ళు ఇప్పుడు కోలుకుంటున్నారు ఇప్పుడు అందరూ తెలుసుకుంటారు వాళ్ళు వీడు ఎవడో దేని కొరకు వచ్చింది అది కోలుకుంటారు ఇప్పుడు అట్లా ఊర్లో ఇప్పుడు కొన్ని సత్సంగాలు పెట్టుకుంటారు కదా సాయంకాలం శనివారం ఆదివారం మేము హనుమాన్ మహాలేశ్వర స్వామి అందరూ చెప్తున్నాం కదా వాళ్ళు వారం నెలకు ఒకసారి సత్సంగాలు పెట్టుకుంటున్నారు ఏం చేయాలి ఎట్లా కూడా అది కూడా కార్యక్రమం నడుస్తుంది ఇప్పుడు హనుమాన్ దీక్ష మీరు ఇస్తూ ఉన్నారు కదా దీక్ష పొందిన వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తి దీక్ష తీసుకుంటాడు మరి కుటుంబం అంతటి పైన ప్రభావం పడే విధంగా మీరు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళందరినీ కూర్చొని ఒకసారి అక్కడ వెళ్తాం కార్యక్రమం వెళ్తాం కదా కార్యక్రమం అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు సహా వాళ్ళు వస్తారు అందరు వచ్చి కూర్చున్నప్పుడు అయ్యా మీ కొడుకు సంవత్సరం ఆలయించుండు దాని విధానం బాగుంది మీరు కూడా పాటించండి మీరు కూడా మంచి జరగండి ప్రతి శరం రోజు దీపారాధన ఇంట్లో చేసుకోవాలి రోజు సాయంకాలం దీపారాధన చేయండి మన రాముడు కృష్ణుడు సార్ ఇంట్లో ఫోటో ఉంచాలి మీరు స్వామివారి సేవల కార్యక్రమం ఆ రకం వాళ్ళు చెప్తున్న వాళ్ళు మారుతున్నారు కదా మారుతూ వాళ్ళు అయ్యా మా కొడుకు మాలేషు మాకు మంచి జరిగింది సంవత్సరం అంటే ఉన్నారు కదా మా కొడుకు మాలేదు నాకు ఈ సంవత్సరం కొడుకు పుట్టిన మా మనోన్ అంటాడు మా కొడుకు పుట్టిడు అంటాడు ఆ రకమే వాళ్ళ ఫేస్ కళ అనేది వచ్చేస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం మాలేషుడు నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్ వాళ్ళే స్వామి నాకు మాకు మాల ఎప్పుడైతే తొందర డేట్ ఎప్పుడు చెప్పాడు ఎందుకు స్వామి పడుతున్నాడు మా కొడుకు పుట్టిన సార్ నాకు మంచి అంటే ఈ దీక్షలు తీసుకోవడం వల్ల వాళ్ళకు తిరుగుతుంది మంచి జరుగుతున్నది పడుతుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు 10 మంది మాలేజ్ వాళ్ళు 10 మందికి మంచి జరిగింది అనుకో నెక్స్ట్ ఇయర్ 10 కాడ 50 మంది గుంజేస్తారు అక్కడ అరే ఫలాని ఎల్ల కొడుకు మాలేజ్ వాడు మంచిగా అంటారు న్యూ డేర్ అని అరంగా చెప్పిస్తారు ఇప్పుడు అది ప్రత్యక్షంగా వాళ్లకు లాభాలు కనిపిస్తున్నాయి చాలా సంతోషం స్వామీజీ ధన్యవాదాలు నమస్కారం